Cu ce? Ei, nu ne mai. Cu ce? Doamne, ce alea de râs? Mamă, n-a cosă în tăcinie. Mamă, n-a cosă în tăcinie. O, dar tu gărei mă, eu râs pe mere? Ar cu urice, nu? Ai noi râs pe mere. Ar cu urice, ai noi râs pe mere? Porque toma mai cara friends ido chesin tarvata ite deni kore ela untukuntaro adi kuda chupistanu meek ekkadaina ekkadaina kadrandi ma arku side vaste maatrame ide ekkuva kanipistayi naaku telisinaanta varaku so tappakunda try cheyandi meeru anni beans anni ela tintaro idi kuda antenandi అదే పప్పు దినుసులు ఉంటాయి కదా సో అన్నమాట దాంతో పాటుగా ఇవి కూడా ఉంటాయి ఇటువైపు వచ్చినట్లయితే ఇదైతే ఎలా ఉండాలో కూడా చూపిస్తాను నేను వీడియో అయితే ఫుల్గా చూడండి నేను చూపిస్తా నచ్చితే మీరు ట్రై చేయండి ఐ మీన్ ఇది కనుక కనపడుతుంది దీని పేరు ఉంది కానీ అది చెప్పడానికి కొంచెం ఫీల్ అనిపిస్తుంది ఐ మీన్ కాబట్టి పేరు చెప్పట్లేదు కందులు అనేసి అంటున్నాను ఐ మీన్ పప్పు దినుసులు ఇవి ఎండువి కూడా వండుకుంటారు కాకపోతే ఏంటంటే ఎండువి కొంచెం చేదు ఉంటాయి అన్నమాట ఫస్ట్ అవి ఉడకబెట్టేసి ఆ వాటర్ అంతా తోసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వండుకోవాలి ఎండువి అయితే మాక్సిమం ఎండువి ఎవరు వండుకోరండి ఇటువైపు ట్రైబల్స్ ఎక్కువ తినే ఫుడ్ అన్నమాట ఇది అవునండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరి ఇలా ఉన్న ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను సో పొద్దున్న పెట్టిన వీడియోలో అదే కందులకి కందులు కొయ్యడానికి వెళ్ళామని చెప్పాను కదా సో అవైతే తెచ్చేసి చూసారు కదా ఒలిచేసాను సో ఒలిచిన తర్వాత అయితే ఇప్పుడు వంట చేయడానికి ప్రిపేర్ చేస్తాను అన్నమాట సో ఈరోజు కూర అయితే ఇదే ఇంకేం లేవు ప్లస్ ఏంటంటే ఇది కూర అయితే చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఎల్లుల్లి రెబ్బలు అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేసాను అన్నమాట కూర కోసం సో ఇది కొంచెం వేగాలి అండ్ ఉల్లిపాయలు వేగిన తర్వాత అయితే మనం ఒలుచుకున్న పిక్కలు కదా ఫ్రెండ్స్ సో అయితే నేను కడిగేసుకొని ఇందులో వేసుకున్నాను అన్నమాట సో ఈ కూర అయితే ఇలాగే వండుతారు కాబట్టి నేను ఇలాగే చేస్తాను ఇవి ఏంటంటే మా ఏజెన్సీలో ఎక్కువగా ఉండే కూరలు నేనైతే తెగ తినేదాన్ని మా ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళు కింద నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ బ్రతికారు కాబట్టి తెలుసు లేకపోతే వీళ్ళు తినేవాళ్ళు కారేమో ఇప్పటికీ వీళ్ళలో కొందరు తినరు ఇలాంటివి మా ఇంట్లో వాళ్ళు కొంతమంది తినరన్నమాట సో పిక్కలు అయితే చాలా బాగుంటాయి సో నాకైతే ఎలాగో ఇక్కడ ఉండేదాన్ని కాబట్టి అలవాటు అయిపోయింది తినడం సో చూసారు కదా పిక్కలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను అన్నమాట ఎందుకంటే ఇది ఆవిరిలో ఉడకదు కాబట్టి నీళ్ళు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడైతే టమాటో వేసుకుంటాను సో టమాటా వేసుకుంటున్నాను అండ్ టమాటా కూడా కొంచెం ఉడికిన అదే ఉడకాలి తొందరగా అనుకుంటే కొంచెం సాల్ట్ వేస్తే సాల్ట్ వేసి అయితే మూత పెట్టుకుంటున్నాను అనమాట ఇలా వేస్తే ఏంటంటే టమాటా కూడా ఫాస్ట్గా ఉడికిపోతే అండ్ ఉడికేసి ఉంటుంది ఇప్పుడే నేను కారం కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట సో 2.5 స్పూన్లు కారం వేసుకున్నాను అండ్ దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసాను కలిపిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం ఉడికేదాకా ఉంచాలి దగ్గర పడేదాకా అంతేనండి చాలా ఈజీ ఐ మీన్ ఫాస్ట్గా వీడియో పెట్టానని ఈజీ అని అంటున్నాను కాదు కానీ ఈజీ మామూలు మనం నార్మల్గా వండుకునే కూరల్లానే ఇది కూడా అన్నమాట ఫాస్ట్గా వండేసుకోవచ్చు నాకు ఇలా ఇగుర్లా కూడా చేసుకోవచ్చు దగ్గరికి అసలు వాటర్ వేయకుండా ఇగుర్లా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే వాటర్ వేస్తాను ఎందుకంటే మాకు జనాలు ఎక్కువ కాబట్టి అండ్ కూర ఉడుకులోకి వచ్చేసి కాసేపు మళ్ళీ ఆస్తి ఆడుకున్నాను అనమాట సో స్కూల్ నుండి వచ్చేసింది కదా దాంతో పాటు కొంచెం టైం స్పెండ్ చేయాలి లేకపోతే అలా ఏడుస్తూ ఉంటుంది అనమాట సో మేమిద్దరం అయితే కాసేపు అలా ఆడుకున్నాం
ఫ్రెష్ చూడండి, ఇది వచ్చేసి నేను మెరూన్ ప్యాంట్ ఒకటి ధోతి ప్యాంటు ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఆ ప్యాంట్ అయితే నాకు చాలా నచ్చింది. ఎప్పటి నుండో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ డబ్బులు కొంచెం, అంటే నాకు చెప్పాను కదండి బట్టలకు ఎక్కువ డబ్బులు పెట్టబోతుంది అనమాట. సో దానికోసమని టాప్ కోసమని ఇదైతే కొనుక్కొని వచ్చాను. ఇది 100 రూపీస్ పడింది. ఏమో ఆ మెరూన్ కలర్ ప్యాంటు, ఇది సూట్ అవుతుంది లేదో కామెంట్ చేయండి. నాకేమో ఏదో అనిపించింది, ఏదో తీసేసుకుందాం నేను. మళ్ళీ ఇప్పుడు దాని గురించా గొడవ. సో దీనికి లైనింగ్ పీస్ వచ్చేసి సేమ్ అనమాట. మీరు ప్లీజ్ అండి. సో ఇదనమాట ప్యూర్ మెరూన్ ప్యాంటు, అండ్ దానికి వచ్చేసి ఫ్రంట్న చిన్న వైట్ కలర్ లేస్ అనుకుంటా. లేసో మరి కలరు తెలీదు, వైట్ది ఏ కదపకంటారు వచ్చింది. దీనికి వచ్చేసి నేను వైట్ లేస్ తీసుకున్నాను, చూపిస్తాను. అటువైపు ఫోర్ ఉడుకుతుంది అనమాట, ఆ గ్యాప్ లో ఇక్కడికి వచ్చాను. సో ఇది లేస్, ఇది టాప్ కోసం అయితే లేస్ తీసుకున్నాను అనమాట. ఇది 2 మీటర్స్. ఆన్లైన్లో సేమ్ టాపులు చూసానండి, కానీ నా బడ్జెట్ వచ్చేసి 500 అనమాట. సో ప్యాంట్ వచ్చేసి 350 అనుకుంటా, అండ్ ఇది అలా 150కి సరిపోయింది. ఇది 100, ఇది 50, ఇది ఒక 30, 180 అనుకుంటా. సో 500, ఒక 520లో వచ్చేసింది. అదే టాప్ వచ్చంగా నాకు చాలా టాపులు అయితే వచ్చాయి, కానీ ఏం సూట్ అవుతుందో నాకు తెలియదు. సో నాకు కొంచెం కలర్స్ దేనికి ఏం సూట్ అవుతుందో అది కొంచెం తెలియదు కాకుండా. సో కాబట్టి ఇదైతే తీసుకున్నాను, బాగుంటుందో లేదో, బాగున్నా లేదా వాడేదా. నాకైతే ఇది మీటర్ అండి, నా బాడీకి అయితే కరెక్ట్ సరిపోద్ది టాప్కి. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత, అండ్ ఆ ప్యాంట్ కూడా వచ్చిన తర్వాత అయితే వీడియో చేసి చూపిస్తాను ఎలా ఉందనేది, కామెంట్ చేయండి. నేను తినాలనిపిస్తుంది, నేను తినాలనిపిస్తుంది, చెప్పు. బిర్యానీ కావాలా? ఇంకా ఎప్పుడు తేవాలి? సరే అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే అయిపోయింది అనమాట. సెల్ఫీ సెల్ఫీ సరిగ్గా ఉండు, కదపేస్తున్నా ఫోను. కూర్చో కూర్చో కూర్చో. సో వంట అయితే అయిపోయింది అనమాట, అండ్ ఇప్పుడే కూర్చున్నాం అలా రిలీఫ్ గా. అసలు వంట చేయాలనే లేదు నాకు, బద్ధకంగా ఉంది. కానీ ఎవరు చేస్తారు? ఇంకా అందరికీ అలానే అనిపిస్తుంది కాబట్టి ఎవరు చేయలేదు, నేను చేశాను అనమాట. సో వీడియో అయితే ఇంతే, అండ్ ఇంతవరకు ఫుల్గా చూసి ఉన్నారు అంటే సో నచ్చే ఉంటుంది. ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళు కూడా చూసే అవకాశం ఉందన్నమాట. మన ఛానల్ ఫాస్ట్గా రీచ్ అవ్వే ఇది ఉంది. సో ఫస్ట్ నుండి ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క, సో వీడియోస్ చూస్తున్నారు అంటే. కాబట్టి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను, అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ హెయిర్ వీడియోస్ ఇవి అడుగుతున్నారు, ఖచ్చితంగా చేసి చూపిస్తాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా. వీడియోస్ అయితే తీయడానికి తీస్తున్నాను, కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికే టైం కుదరట్లేదు అనమాట. అలా ఫోన్ పట్టుకున్నాను అనుకోండి, ఏ పని చేయకుండా ఫోన్ పట్టుకుంది అన్నట్టు, అంటే పని చేసిన తర్వాత పట్టుకున్నా అలా ఫోన్ పట్టుకొని కూర్చుంది అన్నట్టు అనుకుంటారనమాట. సో అందుకే ఎంత ఫాస్ట్గా ఎడిట్ చేస్తానో ఎలా అప్లోడ్ చేస్తున్నానో నాకే తెలుసు. సో నాకైతే రోజుకి 2 వీడియోస్ అప్లోడ్ చేయాలని ఉంది, కాకపోతే కుదరట్లేదు. వీడియోస్ తీయడానికి అయితే తీస్తున్నాను, కానీ అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. అందరికీ గుడ్ నైట్, టైం వచ్చి 7:30 అవుతుంది అనమాట. లాస్ట్గా బాయ్ చూపు అందరికి, అందరికీ బాయ్ ఇటు చూపు. మా ఛానల్ వస్తే